నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం. దేశానికి కొత్త అగ్రికల్చర్ పాలసీ అవసరమన్న కేసీఆర్. సిట్కు ఆధారాలు సమర్పించాలన్న రేవంత్. కేటీఆర్కు కూడా నోటీసులు ఇవ్వాలని డిమాండ్. విచారణలో కదులుతున్న అక్రమాల డొంక. ఎన్ఓసీ తీసుకోకుండానే ఎగ్జామ్ రాసిన టీఎస్పీఎస్సీ ఉద్యోగులు. హిమాత్నగర్ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత. పోలీసులతో కాంగ్రెస్ కార్యకర్తల వాగ్వాదం. అరెస్ట్. నర్సాపూర్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిరసన సెగ అడ్డుకునేందుకు బీజేపీ యత్నం. కార్యకర్తల అరెస్ట్. ప్రధాని మోదీతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చ. ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక. ఓటేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అసెంబ్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసిన మాజీ ముఖ్యమంత్రి. టీడీపీ అభ్యర్థి గెలవడం ఖాయం. నా రాజీనామా ఆమోదం ప్రచారమేనన్న గంట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆత్మ ప్రమోదానుసారం ఓటేశా. తాను ఎవరిని కలవలేదన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఖమ్మం జిల్లాలో డీసీసీబీ అధికారుల అత్యుత్సాహం. బకాయిలు చెల్లించలేదంటూ ఇళ్లకు తాళం. కోట్ల మంది భారతీయుల డేటా చోరీ. సైబరాబాద్ పరిధిలో ఆరుగురు అరెస్ట్. వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ పిటిషన్. ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని వినతి. కరుణాపురం జ్యోతిబాపులే పాఠశాల స్టూడెంట్స్ ప్రొటెస్ట్. నీళ్లు చారు వడ్డిస్తున్నారంటూ ఆవేదన. ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో గల్లంతైన అన్నదమ్ములు. కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు. సీతాఫల్ మండి ప్రభుత్వ స్కూల్ కూల్చివేత. పరీక్షల టైంలో కూల్చివేతపై టీచర్ల ఆగ్రహం. బెజవాడలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం. జలమయమవుతున్న లోతట్టు ప్రాంతాలు. కడప జిల్లా చక్రాయపేటలో యువకుల ధర్నా. నష్టపోయిన భూములకు పరిహారం ఇవ్వాలని డిమాండ్. మోదీ ఇంటి పేరుపై రాహుల్ కాంట్రోవర్సీ కామెంట్స్. దోషిగా నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు తీర్పు. రెండేళ్ల జైలు. సత్యాన్ని అహింసను నమ్ముతానన్న రాహుల్. తన అన్న భయపడే రక్తం కాదన్న ప్రియాంక. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీల ఆందోళన. అదానీ వ్యవహారంపై జేపీసీ కోసం పట్టు.